Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉత్త చేతులతో మిగిలిన చంద్రబాబు టీడీపీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టి 5 ఏళ్లు అవుతోంది. ఈ మధ్యకాలమంతా ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా, మరో 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే 2019 నాటి దారుణమైన పరిస్థితులు చంద్రబాబుకు టీడీపీకి ఇంతవరకు ఎదురవలేదు. కనీస మాత్రంగా సీట్లు కూడా ఆయన పార్టీకి దక్కకపోవడంతో ఇటు ఎమ్మెల్సీలను అటు రాజ్యసభ సభ్యుల్ని ఒక్కరిని కూడా పంపుకునేందుకు వీలులేని దారుణమైన పరిస్థితుల్లో టీడీపీ ఉంది. దాంతో తిరిగే కాలు తిట్టే నోరు సామెతను గుర్తుకు తెస్తున్న చంద్రబాబు గెలవకపోయినా కూడా తన పార్టీ తరఫున రాజ్యసభకు వల్లరామయ్యను పోటీ చేయించారనిపించుకున్నారు. తన సంతృప్తి కోసం బీఫారం కూడా ఇచ్చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో రాజ్యసభ ఎన్నికల్లో ఇంతవరకు ఎందరికో బీఫారాలు ఇచ్చారు, గెలిపించారు. తొలిసారిగా ఇలా జరిగింది పాపం అనుకోవాలి. ఇదిలా ఉంటే 2002 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు రాజ్యసభ ఎన్నికలు జరిగితే చంద్రబాబు ఒక్క దళితుడిని కూడా ఎంపీని చేయలేకపోయారు. కనీసం బీఫారాల వరకు కథను నడిపించలేకపోయారు. ఆయన ఏరుకోరి మరీ రాజ్యసభకు పంపిన వారిలో అధిక శాతం సొంత సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే, మిగిలిన వారిలో అగ్రకులాల వారు, పెట్టుబడిదారులు, సొంత ప్రయోజనాలు కాపాడిన వారే. దీంతో చంద్రబాబు మీద విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు బీసీల గురించి మాట్లాడడాన్ని మాజీ మంత్రి వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు తప్పుబడుతున్నారు. బీసీల విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే కనీసం ఒక్కరినైనా రాజ్యసభకు పంపారా అని ఆయన నిలదీస్తున్నారు. అసలు చంద్రబాబు మంత్రివర్గంలో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు బీసీల జపం, ఎస్సీల జపం చేస్తున్నారని, అధికారం నుంచి దిగిపోయాకే వారు ఆయనకు గుర్తుకు వస్తారని కూడా ధర్మాన సెటైర్లు వేస్తున్నారు. జగన్ ఏపీలో అధికారికంగా బీసీ గణనకు ఆదేశాలు ఇచ్చారని, రానున్న రోజుల్లో రాజ్యాంగబద్ధంగా బీసీలకు పదవులు దక్కుతాయని కూడా ధర్మాన చెబుతున్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఇదే సీన్ మరో 2 టర్మ్లను కూడా సవిచూడాల్సి వస్తుంది. 2024లో కూడా రాజ్యసభకు ఎన్నికలు ఉంటాయి. వైసీపీకి ఉన్న బంపర్ మెజారిటీ కారణంగా మరో 8 మందిని రాజ్యసభకు పంపుకునే వీలుంటుంది. అదే సమయంలో టీడీపీకి ఇప్పుడు ఉన్న 23 ఎమ్మెల్యేలు అయినా మిగులుతారో లేదో పెద్ద డౌటే. ఒకవేళ వారు ఉన్నా కూడా చంద్రబాబు తన సంతృప్తి కోసం ఎలాగో మరో వల్లరామయ్యనో ఇంకొకరినో బరిలోకి దించి బీసీలకు మైనారిటీలకు టికెట్లు ఇచ్చామని ఉత్తుత్తి ప్రచారం చేసుకుంటారంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైనా తన చేత్తో ఎంతో మందిని రాజ్యసభ గడప ఎక్కించిన పెద్ద మనిషి చంద్రబాబు ఇలా చిన్నపోవడం మాత్రం టీడీపీకి దారుణమేనని అంటున్నారు.